సంగారెడ్డి జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా డామర్ రోడ్డు కావచ్చు, బీటీ రోడ్డు కావచ్చు, జంగిల్ ఉన్నా పడవల, కరెంట్ ఉన్నా లేకపోయినా, బోరు ఉన్నా లేకపోయినా, జంగిల్ ఉన్నా పర్వాలేదండి. సంగారెడ్డి జిల్లాలో ఒక ఎకరము 500,000 లోపు ఉండాల, ఒక ఎకరము 500,000 లోపు ఉండాల. జీకేఏ కంపెనీ ఎంప్లాయీస్ కానీ, డీలర్లు కానీ, సబ్ డీలర్లు కానీ, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కానీ, ల్యాండ్ ఓనర్స్ కానీ, ఎవరైనా కానీ మన సంగారెడ్డి జిల్లాలో ఇది రోడ్డు, ఆ ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ పెట్టండి. ఒక ఎకరం 500,000 లోపు మాత్రమే ఉండాల, ఎక్కువైతే వీడియోస్ పెట్టగాకండి, నాకు టైం వేస్ట్, టైం వేస్ట్ అండి. ఒక ఎకరం 500,000 లోపు మాత్రమే ఉండాలా? సో తార్ రోడ్డు ఉన్నా పర్లేదు, మట్టి రోడ్డు ఉన్నా పర్లేదు, బోరున్నా బోరు లేకపోయినా, కరెంట్ ఉన్నా కరెంట్ లేకపోయినా, జంగిల్ ఉన్నా పర్వాలా, కానీ డాక్యుమెంట్ క్లియర్ ఉండాలా, డాక్యుమెంట్ పక్కాగా ఉండాలన్నమాట. వన్ బి అడంగలు, ఆర్ఎస్ఆర్, ఇది డాక్యుమెంట్ పక్కాగా ఉండాలా? అవి ఉంటే నా వాట్సాప్కి పంపించండి. జీకేఈ కంపెనీ ఎంప్లాయీస్ కావచ్చు, డీలర్లు కానీ, సబ్ డీలర్లు కానీ, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కానీ, ల్యాండ్ ఓనర్స్ కానీ, ఎవరైనా కానీ ఇది నా వాట్సాప్ నెంబరు, నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. సో వాంటెడ్ ఇది. సో అలాగనే ఏపీ మరియు తెలంగాణ ఎక్కడైనా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో నలుగురు క్లారిటీకి ఇచ్చిందిలే, ఒక ఎకరం 1,00,000 లోపు, ఒక ఎకరము 1,00,000 రూపాయలు, 5,00,000 లోపు అగ్రికల్చర్ ల్యాండ్స్ చేయండి. ఇదే నా ఫోన్ నెంబర్, ఇదే నా వాట్సాప్ నెంబర్. జీకే ఈ కంపెనీ ఎంప్లాయీస్ కానీ, డీలర్లు కానీ, సబ్ డీలర్లు కానీ, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కానీ, ల్యాండ్ ఓనర్స్ కానీ ఇది నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే గట్టిది, గట్టిది గట్టు గట్టిది. ఒక ఎకరానికి 5,000 పెట్టి బాగా చేసుకోవాలా? అదే ఎర్రటి నేల, నేల చులుపు ఎర్రటి నేల. ఎకరానికి ఒక 5,000-10,000 కానీ ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది ల్యాండ్. అదే ఎకరానికి ఒక 5,000-10,000 కానీ ఖర్చు కానీ పెట్టుకుంటే దీనికి రోడ్డు బాగుంది, ఊరు అనుకోని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ అవును, ఊరు దగ్గర నేల మటు ఎర్రటి నేల. బోర్ వేస్తే నీళ్ళు పడుతుంది ఇట్లా ఫుల్ వాటరా? ఓకే. సో వాటర్కి ఇబ్బంది ఏం లేదు, బోర్ వేస్తే కరెంట్ లేదు, కరెంట్ లాగించుకోవాలా? దీనికి ఫినిషింగ్ ఉందా? దీనికి ఏమన్నా ఫినిషింగ్ అయితే ఏం లేదు. దేనికి? అటు ఓకే ఓకే. అదే అవునవును, అది కొలతలు సబ్ డివిజన్ చేసి రెండు వైపులు మనం వేసుకుంటాం. అవును, అర్థమైంది. సో ఎకరానికి ఒక 5,000-10,000 ఖర్చు కానీ పెడితే, డోజర్ పెడితే అవును, 6,00,000. అవును నిజమే. ఒక ఎకరానికి ఒక 5,000 కానీ 10,000 కానీ డోజర్ పెట్టి లాగితే ఎకరం 700,00,000 అన్నా కానీ ఆశ్చర్యం లేదా? అవునవునవును, వీళ్ళు ఏంటంటే వదిలేసుకున్నారు. ఇప్పుడు ఇది దారి 40 అడుగులు రోడ్డు. అదేలే ఈ రాయి కానీ ఆ రాయి వరకు పెద్ద దారి కూడా పెద్దది ఇబ్బంది ఏం లేదు. దీనికి కూడా ఒక 50,000 అన్నా మట్టి తోలుచుకోవాలి. అది కొంచెం అదేలే, దీనికుండా ఎవరికి అవసరం లేదు, అవసరం లేదు కాబట్టి ఈ వదిలేసుకున్నారు. ఇప్పుడు ఈ దారి వచ్చేలోపు ఆ ల్యాండ్కే, ఆ 50 ఎకరాలకే ల్యాండ్ ఈ దారి. అటు పొలం లేదు, అటు అది ఓకేనన్నా? అది నేను చెప్పేది. ఇప్పుడు ఈ దారి ఓన్లీ 50 ఎకరాలకే కదా అంటున్నా, అది నేనేది.
ఇదే చక్కగా దారి.